హాయ్, హలో అందరికి, వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సిరీస్ ఆఫ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అండి. లైక్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు, ఈ వీడియోలో మా ఫ్యాన్సీ అండ్ పార్టీ వేర్ హెవీ ఇయర్ రింగ్స్ అన్నీ ఇక్కడ షేర్ చేస్తున్నాము. అండ్ ఇవన్నీ కూడా 5 ఇయర్స్ నుండి కలెక్ట్ చేసుకున్న ఇయర్ రింగ్స్ అండి. ఒక్కటేసారి వెళ్ళి తీసుకున్నవి అయితే కాదు. అంటే 5 ఇయర్స్ బ్యాక్ నాకు మ్యారేజ్ అయింది. బిఫోర్ 5 ఇయర్స్ నాకు ఇంత పెద్ద హెవీ ఇయర్ రింగ్స్ కానీ అసలు నాకు ఐడియా లేదు చెప్పాలంటే. మ్యారేజ్కి ఫస్ట్ టైం తీసుకునింది. సో ఆఫ్టర్ దట్ మ్యారేజ్కి 2 pair of earrings తీసుకున్నాము హెవీవి. అండ్ తర్వాత స్లోలీ ఓవర్ ద 5 ఇయర్స్లో నేను ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాను. ఐ మీన్ ఇంత హెవీగా కావాలి అని చెప్పి కలెక్ట్ చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ అయితే నేను ఒక కపుల్ ఆఫ్ గోల్డ్ ఐటమ్స్ తీసుకుంటాను. అంటే మనకి 2 important things ఉంటాయి కదా, ఒకటి మన బర్త్డే అండ్ ఇంకొకటి మన మ్యారేజ్ డే. సో ఆబ్వియస్లీ నేను ఇయర్ మొత్తం వెయిట్ చేస్తుంటాను ఆ 2 events కోసం, బికాజ్ అప్పుడు నేను గోల్డ్ తీసుకోవచ్చు. అంటే మా పేరెంట్స్ ఇచ్చిన మనీ అండ్ నా హస్బెండ్ ఇచ్చిన మనీ అండ్ మా ఇన్లాస్ అందరూ ఇచ్చిన మనీని తీసుకెళ్ళి నేను ఇలా గోల్డ్ తీసుకుంటాను. నేను ఇయర్ రింగ్స్ అన్నీ కూడా ఇలా ఒక స్టోరేజ్ బాక్స్లో పెట్టుకుంటాను. సో దట్ నేను ఎక్కడైనా వెళ్ళాలి అన్నప్పుడు మెస్సీ లేకుండా జస్ట్ బాక్స్ ఓపెన్ చేసుకుంటాను. నాకు ఏది సెట్ అవుతే అది పెట్టుకునేసి బాక్స్ క్లోజ్ చేసేస్తాను. బికాజ్ డిఫరెంట్ గోల్డ్ బాక్సెస్లో పెట్టాము అంటే అది కనిపించదు, ఆ టైంకి వెతుక్కోవాల్సి వస్తుంది కదా. సో అందుకోసం నేను ఇలా సింపుల్గా ఉండే ఒక స్టోరేజ్ బాక్స్ తీసుకొని ఇలా స్టోర్ చేసుకున్నాను. అండ్ అక్కడక్కడ కొన్ని బటన్స్ కూడా వేసి పెడతాను, బికాజ్ మనకు హెవీ వెయిట్ ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే స్టడ్ ఇలా ఫ్రంట్కి రావడం అలా అవుతుంటుంది కదా. సో కొన్ని కపుల్ ఆఫ్ బటన్స్ కూడా పెట్టుకుంటాను, సో దట్ ఈజీగా ఉంటుంది అని చెప్పి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి. పాప గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మేము యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్. హెవీ ఇయర్ రింగ్స్ అంటే అందరికీ కూడా చాలా ఇష్టం ఉంటుంది కదా. పర్సనలీ నాకు చాలా ఇష్టం, అందుకే నేను ఏదైనా షాప్కి వెళ్ళానంటే ఫస్ట్ నేను ఇయర్ రింగ్స్కే వెళ్తాను. అంటే నాకు నేను కొన్నా కొనకపోయినా వెళ్ళైతే నేను చూస్తాను. సో అలా కలెక్ట్ చేసుకున్నాను నేను ఇవన్నీ, సింపుల్ లాంగ్ ఫ్రాక్ విత్ హెవీ ఇయర్ రింగ్స్. అది నా ఏమంటారు ఈజీ టు వేర్ లాగా నాకు అలా ఉండిపోయింది మైండ్లో. సో అందుకే నేను ఎక్కువ ఇలా ఇయర్ రింగ్స్ తీసుకుంటూ ఉంటాను, సో దట్ లాంగ్ డ్రెస్సెస్ అన్నిటికీ పేరప్ చేసుకోవచ్చు అని చెప్పి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మంచి కలెక్షన్ అయితే ఉంది, అలాంగ్ విత్ ది గ్రామ్స్ అండ్ అలాంగ్ విత్ ద డీటెయిల్స్ ఎక్కడ పర్చేస్ చేసాము ఏంటి అని చెప్పి. ఓకే, ఫస్ట్లీ అయితే నాకు చాలా ఫేవరెట్ అండ్ చాలా ఇష్టమైన ఇయర్ రింగ్స్ ఇవి. నాకు మ్యారేజ్కి ఫస్ట్ తీసుకున్న ఇయర్ రింగ్స్ ఇవి, నా లాంగ్ చైన్ పైనవి. లాంగ్ చైన్ ఇంకెప్పుడైనా చూపిస్తాను. ఇది అయితే చాన్బాలి కమ్ బుట్ట మోడల్ అంటారంట దీన్ని. ఇది ఇంట్లో అందరికీ ఫేవరెట్, బికాజ్ ఫస్ట్ ఇంత పెద్ద హెవీ ఇయర్ రింగ్స్ తీసుకోవడం మా నాన్నకి నాకు చాలా చాలా ఇష్టం. దీన్ని మేము యాక్చువల్లీ జిఆర్టీలో తీసుకున్నాము. వెయిట్ క్లోజ్ టు 35 grams అండి. అండ్ నా లాంగ్ చైన్ ఏంటంటే కుందన్, దానికి ఎగ్జాక్ట్ పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నాకు అప్పుడు దొరకలేదు. సో అందుకు ఈ ఇయర్ రింగ్స్లో ఇక్కడ రెడ్ స్టోన్స్ ఉన్నాయి కదా, సో అలా మ్యాచ్ అవుతుంది అని చెప్పి తీసేసుకున్నాము. యా, అలా పర్చేస్ చేసాము ఆ ఇయర్ రింగ్స్ అయితే. వన్ మోర్, ఇది ఒక కైండ్ ఆఫ్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ విత్ కంప్లీట్గా బ్లాక్ స్టోన్స్ తోటి, బ్లాక్ అండ్ పర్ల్స్ తోటి. ఇది నాకు 10 grams వచ్చింది. ఇది నేను సింపుల్ లాంగ్ డ్రెస్సెస్కి అండ్ ఫ్యాన్సీగా యూస్ చేయడానికి తీసుకున్నాను 2 years back అనుకుంటాను. ఇది వెయిట్ 10 or 11 grams అండి, అంతే. యాక్చువల్లీ నేను పాపకి బ్యాంగిల్స్ తీసుకోవడానికని వెళ్ళి ఇయర్ రింగ్స్ చూసి ఇవి నచ్చాయని చెప్పి తీసుకొని వచ్చేసాను. తర్వాత మా నాన్నకు కూడా నచ్చి ఓకే నేను తీసిచ్చినట్టుగా పెట్టుకో అని చెప్పి
లైక్ మా ఫాదర్ మళ్ళీ నాకు మనీ ఇచ్చారు, ఇది వాళ్ళు కొనిచ్చినట్టుగా పెట్టుకోమని. యా, ఇది ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్, చాలా బాగుంటుంది. సింపుల్ బ్లాక్ బీడ్స్ తోటి ఇది పెయిర్ అప్ చేస్తే. అండ్ దీనికి బటన్ ఏంటంటే ఇలా బాంబే స్క్రూ కాదు, కొంచెం బొద్దుగా ఉంటుంది, అది కొంచెం ప్రాబ్లం, బట్ రిమైనింగ్ అంతా చాలా బాగుంటుంది పెట్టుకుంటే. ఇంకొకటి ఈ హ్యాంగింగ్ విత్ బుట్టలు, మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చేసి రూబీ ఎమరాల్డ్ అండ్ పర్ల్ కాంబినేషన్తో చాలా చాలా బాగుంటుంది. ఇది నాకు పెట్టుకున్న అంటే తీసుకున్నాను, హ్యాపీగా నచ్చి, బట్ నేను ఒక ఈవెంట్కి పెట్టుకుంటే చాలా చాలామంది అడిగారు లైక్ ఎక్కడ తీసుకున్నారు, చాలా బాగున్నాయి అని చెప్పి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అయితే సేమ్ పిక్చర్ తీసుకొని తను ఆర్డర్ ఇచ్చి చేయించుకుంది. ఇది కూడా అంతే, క్లోజ్ టు 20+ grams ఉంది, 21 or 22 grams. మధ్యలో చూసారా లక్ష్మీదేవి అమ్మవారు ఎంత క్లియర్ డీటెయిలింగ్ ఇచ్చారో. అండ్ కింద 3 బుట్టలు, బుట్టలకి మళ్ళీ పోల్ రావడం చాలా బాగా నచ్చింది నాకు. నాకు ఇలా ఇయర్ హోల్ దగ్గర స్టడ్ వచ్చి ఇలా కిందకి స్ట్రైట్గా ఉండే పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. నేను చాలా రోజులుగా చూస్తున్నాను కానీ నాకు సెట్ అయినట్టు దొరకలేదు, సో ఫైనలీ అలా తీసుకున్నాను. ఇది ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్, ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్, చాంద్బాలి కమ్ హ్యాంగింగ్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ విత్ రూబీ ఎమరాల్డ్ అండ్ పర్ల్ కాంబినేషన్తో 2 చాంద్బాలీస్ లాగా వచ్చి మిడిల్లో చిన్ని బుట్ట వచ్చింది కదా, డీటెయిలింగ్ యాక్చువల్లీ చాలా నచ్చింది. అండ్ దీన్ని నేను పర్చేస్ చేసింది అయితే ఫ్రమ్ ద స్టోర్ ఖజానా. ఇది కూడా పెట్టుకుంటే మంచిగా లెంత్ ఉంటుంది, అంత వెయిట్ అనిపించదు. ఇది ఎందుకో పెట్టుకున్నప్పుడు ఈజీ టు వేలాగా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ దీనికి కూడా ఏంటంటే బ్యాక్ సైడ్ స్క్రూ వచ్చేసి ఇలా బొద్దుగానే ఉంటుంది. ఇంకొకటి సింపుల్ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్, ఇది కూడా నేను ఫ్యాన్సీగానే యూజ్ చేస్తాను మోస్ట్లీ. చిన్న చిన్ని ఇన్నీ లెంత్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, టెంపుల్కి వెళ్ళినప్పుడు ఎవరింటికైనా వెళ్తున్నప్పుడు నేను ఇది ఒక కపుల్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేశాను. దీన్ని మీనాకారి ఇయర్ రింగ్స్ అంటారంట. సో ఇది కూడా మా మదర్కి బ్యాంగిల్స్ కోసం అని వెళ్తే మేము షాప్కి, నేను చెప్పాను కదా నేను వెళ్ళిన పని తప్ప అన్నీ చేస్తాను అని చెప్పి, దాంట్లో ఫస్ట్ నేను చేసేది ఏంటంటే ఇయర్ రింగ్స్ చూడటం. అలా చూస్తున్నప్పుడు నాకు ఇది నచ్చింది. దీన్ని ఏంటంటే ఇక్కడ నేను 2 వేస్ లాగా చూపిస్తున్నాను కదా, ఇలా ఇయర్కి పైనకి పెట్టుకోవచ్చు అండ్ నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు అని చెప్పి చెప్పారు. సో నాకు చాలా నచ్చింది, సో అందుకోసం అని చెప్పి నేను ఇంకా తీసేసుకున్నాను. నా దగ్గర దీనికి సెట్ అయ్యేలాగా ఒక సింపుల్ నెక్ పీస్ కూడా ఉంది, దానికి నేను ఇయర్ రింగ్స్ తీసుకోలేదు. సో ఓకే, అలా మ్యాచ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఇదైతే తీసుకున్నాను. అండ్ దీనికి కూడా స్క్రూ ఏంటంటే బొద్దుగానే ఉంటుంది. అండ్ వెయిట్ సమ్వేర్ 7 or 8 grams ఉన్నాయి అంతే. ఇది ఇంకొక సింపుల్ పెయిర్ ఆఫ్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్, దీన్ని నేను వెరీ రీసెంట్గానే తీసుకున్నాను ఫ్రమ్ ద స్టోర్ మలబార్. ఇది ఏంటంటే రూబీ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్లో ఉంది. సింపుల్గా ఏమంటారు బ్లాక్ బీడ్స్ అలా వేసేసుకొని పెయిరప్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను. దీని కింద వచ్చిన ఫ్లవర్ మోడల్ ఉంది కదా, అది నాకు చాలా చాలా నచ్చింది, సో అందుకోసం నేను ఇది తీసుకున్నాను. నేను ఇంకా దీన్ని పెట్టుకొని అయితే యూజ్ చేయలేదు, యూజ్ చేసినప్పుడు చూడాలి ఎలా ఉంటుందో. అంటే నేను స్టోర్లో పెట్టుకొని చూసి తీసుకున్నాను, బట్ యాక్చువల్ డ్రెస్సెస్ పైన పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇది ఇంకొక పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్, ఇది నేను యాక్చువల్లీ డల్ షేడ్లో తీసుకున్నాను, ఇలా గ్రీన్ హ్యాంగింగ్ పర్ల్స్ కావాలి అని చెప్పేసి. దీన్ని యాక్చువల్లీ జాయలకస్లో తీసుకున్నాము, ఇది కూడా సమ్వేర్ 24 grams అలా ఉంది. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అని చెప్పి, అండ్ ఆల్సో మీకు ఏ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నచ్చాయి అని చెప్పి కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ ఏంటంటే సింపుల్ అండ్ పార్టీవేర్ ఇయర్ రింగ్స్ అన్నీ షేర్ చేస్తాము,
అలానే మీకు ఈ వీడియో నచ్చితే డెఫినెట్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. మీకు ఏ పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ నచ్చాయని చెప్పి డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎండ్ ఆఫ్ ద వీడియోలో ఏంటంటే నేను అన్ని పెయిర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ కూడా పిక్చర్స్ అన్నీ ఇంక్లూడ్ చేశాను. సో మీకు ఏదైనా నచ్చితే డెఫినెట్గా స్క్రీన్షాట్ తీసుకోండి. మ్యాక్సిమం అన్నీ కూడా నేను క్లియర్గా పెట్టడానికి ట్రై చేశాను. యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. బై బై.